నరేంద్ర భూపతి అలియాజ్ అరణ్య రాణ దగ్గుబాటి విశాఖకు సమీపంలోని అటవీ ప్రాంతానికి సంరక్షకుడిగా వ్యవహరిస్తుంటాడు. అయితే జంతువులు స్వేచ్ఛగా తిరిగే దట్టమైన అడవిలో డిఎల్ఆర్ టౌన్షిప్ను నిర్మించాలనే లక్ష్యంతో మంత్రి కనకమెడల రాజగోపాల్ అనంత్ మహాదేవన్ ప్రయత్నాలు మొదలు పెడతాడు. మంత్రి ప్రయత్నాలకు అడ్డు తగిలి అరణ్యను మతిస్థిమితం లేదనే కారణం చూపి జైల్లో వేస్తారు. అరణ్య మూవీలోని ట్విస్టులు: విలువైన వృక్ష సంపద, అరుందైన జంతుజాలం ఉన్న అటవీకి సంరక్షకుడిగా అరణ్య ఎందుకు ఉన్నాడు? అసలు నరేంద్ర భూపతిని పేరు అరణ్యగా ఎందుకు మారింది? అరణ్యను జైల్లో వేసిన తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు, గ్రామస్తులు పరిస్థితి ఏమిటి? చివరకు మంత్రి రాజగోపాల్ తనకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? పర్యావరణానికి విరుద్ధమైన డిఎల్ఆర్ టౌన్షిప్ను ఆపడానికి అరణ్య ఎలాంటి దీక్షను చేపట్టాడు? ఈ వివాదంలో ప్రధాని జోక్యం ఎందుకు చేసుకోవలసి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే అరణ్య సినిమా కథ. ఫైనల్గా పర్యావరణం, జంతు సంరక్షణ, మానవీయ విలువలను చాటి చెప్పే చిత్రంగా అరణ్య రూపొందింది. పిల్లలు, కుటుంబంతో పాటు చూడదగిన చిత్రమే అని చెప్పవచ్చు. కాకపోతే కథ, కథనాల పరంగా పాత్రల తీరు, తిన్నుల ఇతర లోపాలు సినిమాకు ప్రతికూలంగా మారాయి. బీసీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే కమర్షియల్గా మంచి ఫలితమే సాధించవచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.